రోజులాగే ఆ కొండముచ్చు ఓ రోజు పీతాంబరం రాజునింటికి వెళ్ళింది. కానీ అప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడు. తనకు అన్నం పెట్టే మిత్రుడు కనిపించకపోయేసరికే ఆందోళనకు గురైంది. అప్పటికే కుటుంబ సభ్యులు పీతాంబరంకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహం వద్ద బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నివాళి అర్పిస్తున్నారు. అది చూసిన కొండముచ్చు తేలిగ్గా పడుకుని ఉన్నాడనుకుని రాజును తట్టిలేపే ప్రయత్నం చేసింది. ఎంతకు పైకి లేవకపోవడంతో అతను కానరాని లోకాలకు వెళ్లినట్లు గ్రహించింది. తన ఆకలి తీర్చిన స్నేహితుడు లేడని తెలిసి కన్నీళ్లు కార్చింది. ముఖంపై ప్రేమగా ముద్దు పెట్టి కడసారి నివాళి అర్పించింది. నంద్యాల జిల్లా డోన్ మండలం కొండపేటకు చెందిన లక్ష్మీదేవి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. బ్రతికి ఉన్న రోజుల్లో ఆమె కొన్నేళ్లుగా కొండముచ్చుకు రోజు ఆహారం ఇచ్చేది. ఇప్పుడు చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అంతిమ సంస్కారాలకు హాజరైంది. ఆమె అంతిమ యాత్ర సాగుతున్న క్రమంలో వైకుంఠ రథం యాత్ర వెంబడి కొండముచ్చు దాదాపు 3 కిలోమీటర్ల వరకు పరుగులు తీయడం ఎందరికో కంటి నీరు తెప్పించింది. మనుషులకు మనుషులకు మధ్య ఎంత బాండింగ్ ఉంటుందో తెలియదు కానీ ఒక మనిషికి జంతువుకు మధ్య ఉండే బంధం అనిర్వచనీయం అని ఈ వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. మనుషుల ప్రేమతో పోలిస్తే మూగజీవాల ప్రేమ ఒక మెట్టు పైకే ఉంటుంది. అందుకే అవి ప్రేమించిన వ్యక్తి చనిపోతే చివరి మజిలీ వరకు వెళ్తున్నాయి.